నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ప్రవర్తన అనేది తెల్ల కాగితం వంటిది ఒక్కసారి మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి అంజలి అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితో నటిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది కెరియర్ ఆరంభంలో తమిళ్ మలయాళ భాషల్లో సినిమాలు చేసిన అంజలి తెలుగులో వాకిట్లు సినిమాల చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ సినిమాలో సీత పాత్రలో ఎంతో అమాయకంగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఆ తర్వాత తెలుగులో కొందరి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది అయితే గత కొంతకాలంగా అంజలికి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది రీసెంట్ టైమ్స్లో పలు వెబ్ సిరీస్లో చేస్తూ తన కెరియర్ని చక్కగా బిల్డ్ చేసుకుంటుంది ప్రస్తుతం అంజలికి డిజిటల్ ప్లాట్ఫామ్లో సాలిడ్ మార్కెట్ ఉంది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో వెబ్ సిరీస్లు చేస్తూ ఆకట్టుకుంటున్న అంజలి తాజాగా మరో వెబ్ సిరీస్తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అసలు అంజలి తను సంపాదించిన డబ్బు పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి డైరెక్టర్ కలంగ్కి అంజలికి ఉన్న సంబంధం ఏంటి హీరో జైని అంజలి నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా బాలకృష్ణ గారు అంజలికి ఎందుకింతలా సపోర్ట్ చేస్తున్నారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ ఛార్జింగ్ అయిపోయిన ఫోన్ని పక్కన పడేసినంత ఈజీగా అవసరం తీరాక మనుషుల్ని బంధాల్ని కూడా వదిలేస్తున్నారు కొందరు మనుషులు బాల త్రిపుర సుందరి అలియాస్ అంజలి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ పదహారున ఆంధ్రప్రదేశ్లోని రాజుల్లో జన్మించింది తండ్రి ఈశ్వరప్రసాద్ తల్లి పార్వతీదేవి ఈమెకు ఇద్దరు అన్నలు ఒక అక్క కూడా ఉంది ఇక అంజలి తన స్కూలింగ్ ని రాజోల్లోని ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేసింది తన తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇల్లు గడవలసిన పరిస్థితి ఉండేది ఇక వీరి పరిస్థితిని చూసి అంజలి పిన్నైన భారతీదేవి అంజలిని టెన్త్ కంప్లీట్ అవ్వగానే తనతో చెన్నైకి తీసుకెళ్ళింది ఎందుకంటే అంజలిని సినిమాల్లో యాక్ట్ చేపిస్తే మంచి డబ్బులు వస్తాయని దీంతో వీరి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పడంతో అమ్మ నాన్న కూడా ఒప్పుకొని పంపించడం జరిగింది ఇక అంజలికి చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది అలా చెన్నై వెళ్ళిన తర్వాత తన పిన్నికి తెలిసిన డైరెక్టర్ కలంగ్నన్తో అంజలిని పరిచయం చేయించడం జరిగింది ఇక డైరెక్టర్ కలంగ్నన్ ప్రభు దేవయాని రోజా ప్రకాష్ రాజుని పెట్టుకొని ఇప్పటి వరకు ఆరు సినిమాల్లో డైరెక్ట్ చేశాడు ఇక రెండు వేల ఒకటిలో అంజలిని డైరెక్టర్ కలంగ్ణాన్ ఆడిషన్ తీసుకొని సత్తమిల్లామల్ ముత్తుంకుడు మూవీకి అగ్రిమెంట్ వేసుకోవడం జరిగింది అలా ఆ మూవీ షూటింగ్ రెండు వేల రెండులో స్టార్ట్ అయింది కానీ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది ఇక ఆ డైరెక్టర్తో అంజలికి మంచి సన్నిహిత్యం పెరిగి అలా మొదటి మూవీ కంప్లీట్ అవ్వకుండానే సుందరి వల్లభాయ్ దేశం మూవీకి అగ్రిమెంట్ వేసుకొని ఆ మూవీ షూటింగ్ ని డైరెక్టర్ కలంగ్నన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంతో పాటు అంజలికి అవసరం ఉన్నప్పుడల్లా కలంగ్నన్ డబ్బు సహాయం చేస్తుండేవాడు ఇక అంజలి పిన్ని కూడా ఏమీ అనేది కాదు ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల తను ఎలాగైనా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయింది ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఇంకోవైపు సినిమాల్లో ట్రై చేస్తుండేది అలా మిస్ తమిళనాడు మిస్ సౌత్ ఇండియా అనే అందాల పోటీలో కూడా పాల్గొనింది కానీ ఎక్కడా గెలవలేకపోయింది ఇక డైరెక్టర్ కలంగ్నన్ అంజలిని లోకల్ బ్రాండ్స్ అంటే శారీ జ్యువెలరీ యాడ్కి మోడల్గా అడ్వర్టైజ్మెంట్లో నటించేలాగా చేసేవాడు మళ్ళీ కలంగ్నన్ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో అంజలి షార్ట్ లో కూడా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అలా తన షార్ట్ ఫిలింని ఒక న్యూ డైరెక్టర్ అయిన రామ్ చూసి కట్టర్ తమిళ అనే తన మూవీకి అంజలిని అప్రోచ్ చేయడం జరిగింది కానీ ఆ మూవీ కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ అవ్వడం లేట్ అయింది ఇక తెలుగు డైరెక్టర్ అయిన శివనాగేశ్వరరావు హీరోయిన్ కోసం వెతుకుతూ చెన్నై వెళ్ళాడు అక్కడ ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ అంజలి ఫొటోస్ని చూపించడం అతనికి ఆ ఫొటోస్ నచ్చడంతో నెక్స్ట్ డే అంజలితో ఆడిషన్ తీసుకొని ఫోటో అనే తెలుగు మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ మూవీ రెండు వేల ఆరులో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది ఇక వెంటనే డైరెక్టర్ కులశేఖర్ యొక్క ప్రేమలేఖ రాసా అనే మూవీలో యాక్ట్ చేసింది ఈ మూవీ కూడా రెండు వేల ఏడులో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది దీంతో తెలుగులో అంజలికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఇక మళ్ళీ తమిళ ఇండస్ట్రీ వైపు మక్కువ చూపింది అలా అంజలి షార్ట్ ఫిల్మ్ చూసి అప్రోచ్ అయిన రామ్ డైరెక్షన్లో జీవా హీరోగా కట్రత్ తమిళ్ మూవీని చేసింది ఇక ఆ మూవీ జరిగేటప్పుడు డైరెక్టర్ కలంగన్తో కరుంగాలి మూవీని కంప్లీట్ చేసింది ఆ మూవీ ఫుల్ రొమాంటిక్ గా ఉండే అడల్ట్ మూవీ అనే చెప్పొచ్చు ఇక రెండు వేలేడులో కట్రత్ తమిళ్ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది దీంతో కెనడాలో అంజలికి హోంగానాసు అనే మూవీలో ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత సుందర్సీతో ఆయుధం శైవం అనే మూవీస్ని చేసింది అలా డైరెక్టర్ వసంత్ బాలన్ యొక్క షాపింగ్ మాల్ మూవీలో చేసి ఆ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీంతో ఫయాన్స్ అనే మలయాళం మూవీ ద్వారా మలయాళంలోకి కూడా అరంగేట్రం చేసింది ఇక రెండు వేల పదకొండులో వచ్చిన జర్నీ మూవీతో అంజలి యావత్ ఆంధ్ర ప్రజలకి పరిచయమైంది ఈ పబ్లిసిటీతో శ్రీకాంత్ అడ్డాల తన సీత వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో సీత పాత్రకి అంజలిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రవితేజతో బలుపు వెంకటేష్తో మసాలా మూవీని చేసిన ఆ తర్వాత అంజలికి అనుకున్నంత ఆఫర్స్ తెలుగులో రాలేదనే చెప్పొచ్చు ఇక ఉన్నట్టుండి డైరెక్టర్ కలంగ్నన్ మీద అంజలి కంప్లైంట్ ఇచ్చి నన్ను లైంగికంగా టార్చర్ చేస్తున్నాడని చెప్పడం జరిగింది దీంతో మీడియా మొత్తం అంజలి మీదే ఫోకస్ చేయడంతో డైరెక్టర్ కలంగ్నన్ అంజలి మీద ప్రెస్ మీట్ పెట్టి తను నా దగ్గర పది సంవత్సరాల నుండి డబ్బు కోసం రిలేషన్ని పెట్టుకుంది అని ఇప్పుడు నా మూవీ షూటింగ్ని కంప్లీట్ చేయమంటే చేయకుండా కథలు చెప్తుందని తను డబ్బు కోసమే ఎవరితోనైనా ఎలాంటి రిలేషన్ అయినా పెట్టుకోవడానికి రెడీ అని తను యాక్ట్ చేసే మూవీ ఆర్టిస్టులతో సంబంధం పెట్టుకుంటుంది అని ఎన్నోసార్లు ఇంటి నుండి కొత్తగా పరిచయమైన వాళ్లతో జ్యువెలరీని ఎత్తుకొని పారిపోతే నేను వాళ్ళ బాబాయ్ వెతికి తనని తీసుకొచ్చామని మీడియాలో చెప్పడం జరిగింది దీనికి తోడు అంజలి వాళ్ళ బాబాయ్ పిన్ని కూడా డైరెక్టర్ కలంగ్నానికి సపోర్ట్ చేసి అతనితో ఇన్ని రోజులుండి డెవలప్ అవ్వగానే తనని మోసం చేస్తావా మర్యాదగా డైరెక్టర్ కలంగ్నన్ మూవీని కంప్లీట్ చేసి ఇవ్వు లేకపోతే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇవ్వడంతో దానికి భయపడిన అంజలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాంబేకి వెళ్ళి ఒక హోటల్లో ఉండేది అలా కొన్ని రోజుల తర్వాత అంజలి బయటికి వచ్చి నా పిన్ని బాబాయ్ నేను సంపాదించిన డబ్బంతా దోచేసుకున్నారని నా ఆస్తులంతా వాళ్ళ పేరున రాసుకున్నారని కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కేసు వేయడం జరిగింది కానీ ఆస్తులు డబ్బు తనదే అన్నట్టు ప్రూవ్ చేయలేకపోవడంతో ఆమె ఆ కేసుని ఓడిపోయింది ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఊర్లో నుండి తీసుకొచ్చుకొని తనతో పెట్టుకుంది అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న అనారోగ్యం కారణంగా రెండు వేల పదమూడులో చనిపోయాడు ఇక మళ్ళీ సినిమాల్లో కమ్బ్యాక్ ఇవ్వాలని గీతాంజలి మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది ఆ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయి మంచి హిట్ని అందుకుంది అలా తెలుగులో శంకరాభరణంలో ఒక క్యారెక్టర్ని డిక్టేటర్లో బాలకృష్ణకి జోడీగా చేసింది ఇక సరైనోడు మూవీలో ఐటమ్ సాంగ్ చేయడంతో తను ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా రెడీ అని ప్రూవ్ చేసుకుంది ఆ తర్వాత వకీల్ సాబ్లో ఒక క్యారెక్టర్ని చేసి ఆకట్టుకుంది ఇప్పటి వరకు అంజలి సినిమా కెరియర్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది కానీ లేదనే చెప్పొచ్చు ఇప్పటి వరకు అంజలి హీరోయిన్గా సెకండ్ హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నలభై ఎనిమిది సినిమాల్లో యాక్ట్ చేసింది ఇక ఈమె నటనకు గాను మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు నంది అవార్డ్స్తో పాటు ఒక తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా అందుకుంది ఇది అంజలికి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే రెండు వేల రెండు నుండి డైరెక్టర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్న అంజలి రెండు వేల పదిలో కరుంగ్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత బ్రేకప్ చేసుకుంది అందుకు కారణం ఖుష్బు హస్బెండ్ అయిన సుందర్శితో ఉన్న సన్నిహిత్యమే ఇతనితో ఆయుధం శైవం మూవీ చేసేటప్పుడు మంచి స్నేహం ఏర్పడింది అలా తన డైరెక్షన్లోనే కలగలుపు మూవీని కూడా చేసింది ఇక ఎప్పుడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీని వెంకటేష్ గారితో చేసిందో అతనితో కూడా మంచి పరిచయం ఏర్పడి మసాలా మూవీని చేయడంతో తెలుగులో మంచి సపోర్ట్ దొరికింది ఇక శంకరాభరణం మూవీలో కోనా గారితో మంచి స్నేహం పెరగడంతో అతను అంజలిని బాలకృష్ణ గారికి ఇంట్రడ్యూస్ చేసి డిక్టేటర్ మూవీకి హీరోయిన్గా రికమెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత బాలకృష్ణ గారు ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంజలికి ఇష్టమైన బిఎండబ్ల్యూ కార్ని గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం ఇదిలా ఉండగా రీసెంట్గా బహిష్కరణ సిరీస్ పోస్టర్ని కూడా బాలకృష్ణ గారు రిలీజ్ చేస్తూ అంజలికి తన వంతు సపోర్ట్ చేస్తున్నారు ఇక రెండు వేల పదకొండులో జర్నీ మూవీలో యాక్ట్ చేసిన హీరో జైతో అంజలికి మంచి పరిచయం పెరిగిన ఆ పరిచయం రెండు వేల పదిహేడులో బెలూన్ మూవీ చేసేటప్పుడు ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉన్నారు అలా రెండు వేల ఇరవై వరకు సీరియస్ రిలేషన్షిప్ లో ఉండడం చూసి త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా కోడై కూసింది కానీ జై అంజలిని పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు చేయకూడదని చెప్పినా అంజలి వినకుండా తెలుగు మలయాళం కన్నడ మూవీస్లో చేస్తుండేది జై అలా చెప్పడానికి గల కారణం తను సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల హీరోయిన్కి ఒక సినిమాలో ఛాన్స్ ఎలా వస్తుందో తనకి బాగా తెలుసు కాబట్టి ఈ విషయం అంజలికి ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో అంజలి బిహేవియర్తో విసుగు చెంది జై డ్రింక్స్కి మత్తు మందుకి మానిసయ్యాడు కానీ అంజలి మాత్రం జైని పట్టించుకోలేదు ఎందుకంటే తన సినిమా కెరియర్ ఇంపార్టెంట్ అనుకోవడం వల్ల జైని అవాయిడ్ చేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అంజలి ఓటీటీలో కాన్సన్ట్రేట్ చేసి నవరస ఝాన్సీ ఫాల్ బహిష్కరణ అనే వెబ్ సిరీస్ని చేసింది ఇక ముప్పై ఏడు సంవత్సరాలైన అంజలి తన వర్క్లో బిజీగా దూసుకుపోతుంది ఇదే కాకుండా షాపింగ్ మాల్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన బ్లాక్ పాండి అనే అబ్బాయితో తను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారు కానీ ఎప్పుడైతే అంజలికి డైరెక్టర్ రామ్ మూవీ దొరికిందో అప్పుడు బ్లాక్ పాండితో మాట్లాడమే మానేసింది ఈ విషయంపై ఆమెకు ఎన్నోసార్లు ఫోన్ చేసినా తను రిప్లై ఇవ్వకుండా నెంబర్ని బ్లాక్ చేసిందని ఆ తర్వాత తనని షాపింగ్ మాల్ షూటింగ్లో కలిసినా ఆమె మాట్లాడలేదని ఈ విషయాన్ని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పేద కుటుంబం నుంచి వచ్చిన అంజలి ఇలాంటి కాంట్రవర్సీస్కి దూరంగా ఉండి మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని సిఆర్ వాయిస్ తరపు నుంచి కోరుకుంటున్నాను మీకు అంజలి నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ జరిగేదాని గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది ఇది ఫోక్స్ నటి అంజలి గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ